నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు అడ్డాగా మారిందంటూ కామెంట్స్ చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాదంపై రేవంత్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. ఈ జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అయినా అపార్ట్మెంట్ సెల్లార్లో కారు మరమ్మతులు చేయడమేంటి అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా నిల్వ చేశారు అనే విషయంలో సమగ్ర విచారణ జరపాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. For more interesting updates, do like, share and subscribe to Volga News.